శ్రీపాదరాజ్యం శరణం ప్రపత్తి. మేము పీఠికాపురానికి ప్రయాణముగు దారిలో ఒక బైరాగి తారసపడిన అతడు ఒక రావి చెట్టు మొదటను కూర్చుని ఉన్నాడు. అతని కన్నులు తేజస్వంతాలై ఉండెను. మేము వచ్చినంతలో అతడు, మీరు శంకర భట్టు ధర్మగుప్తులు కదా అని ప్రశ్నించాను. మేము అవునన్నాము. ఈ రావి చెట్టు మొదట్లో కొంతసేపు విశ్రాంతి తీసుకున్నాడు. మీ వద్ద శ్రీపాద శ్రీవల్లభుల వారి చర్మపాదుకలున్నవి కదా అని. మేము అవునన్నాం. మీరు ఆ చర్మపాదుకలను నాకిచ్చి నా వద్ద ఉన్న కాలనాగు యొక్క మణిని స్వీకరించండి. మేము సరే అన్నాం. వానితో, అయ్యా, నేను శ్రీవారి దివ్య చరిత్రాన్ని రాయ సంకల్పంలో ఉండగా వారి జీవితంలో ఒక్కొక్క సంవత్సరంలోనూ జరిగిన ఒక్కొక్క సంఘటనము చెప్పు శ్రీచరణుల భక్తులు నాకు తారసిలుస్తూ ఉన్నారు. దీనికి కారణమేమైనా ఉండునా అని ప్రశ్నించాను. అంతటా బైరాగి, శ్రీపాదుల వారు ఆదిభైరవి, ఆదిభైరవుల సంయుక్త స్వరూపం. కాలమును శాసించు కాలభైరవులు కూడా వారే. వారు కాలస్వరూపులు. కాలపురుషుడు వారికంటే భిన్నుడు కాడు. వారు మహాకాల స్వరూపం. ఎప్పుడు ఏ సంఘటనను కలిగించవలెనో వారికే ఎరుక. అందుచేత అవ్యక్తమున ఉన్న శ్రీపాదుల వారి సంకల్ప స్వరూపము పసిగట్టుటకు దేశకాలాలలో బందీగా ఉన్న ఏ జీవికి సాధ్యం కాదు. దేశకాలములతో ఆడుకునుట వారికి బంతి క్రీడ వంటిది. జీవుల వికాస క్రమము, ఆయా జీవుల స్వభావాలు, వాటి ధర్మాలు, వాటి కర్మములు, వాటి ఫలితాలు, వాటి ప్రభావాలు అన్నియును వారి అధీనం. మహాపండితుడనని గర్వించు వారిని త్రుటిలో వారు అజ్ఞానులుగా మార్చగలరు. మహా అజ్ఞానుని సమస్త వేద వేదాంగాలు తెలిసిన మహాపండితునుగా మార్చగలరు. వారిది యోగ సంపన్న అవతార. వారిని అవతార పురుషునిగా సాక్షాత్తు దత్తప్రభువుగా గుర్తించుటకు ఎంతయో పాపరాశి దగ్ధం కావాలి, ఎంతయో పుణ్యరాశి గుట్టలు గుట్టలుగా పడి ఉండాలి. ఇది సాధారణ నియమం. అయితే వారి కృపా కటాక్షాలు కలిగిన ఎడల ఈ సాధారణ నియమాలకు అతీతంగా వారు భక్త సంరక్షణం చేస్తూ ఉంటారు. వారు క్షణక్షణలీలా విహారి. శ్రీవల్లభుల వారి చరితామృతమును అధ్యయనం చేయువారికి ఒక క్రమమైన పద్ధతిలో వికాస కార్యక్రమం జరుగుచుండును. అందువల్లనే వారి జీవితం నందరి ఒక్కొక్క సంవత్సరంలోని కేవలం ఒకటి రెండు లీలల్ని మాత్రమే నీకు తెలియజేయబడుటయు. అవి కూడా క్రమానుగతంగా తెలియజేయబడుటయు వారి దివ్యలీలల్లోని అంతర్భాగం. వారు కేవలం ఒక్క భూగోళం యొక్క వికాసం కొరకే అవతరించారనుకునుట పొరపాటు. అనేక కోటి బ్రహ్మాండాలు అనుక్షణము సృష్టి స్థితిలయాలు పొందుచున్నది. వాటిలోని పరిణామక్రమం అంతయును సదావారి హస్తగతమయ్యున్నది. వారి దివ్య నేత్రముల కనుగొలకుల యందు కోటానుకోట్ల బ్రహ్మాండాలు వృద్ధిక్షయాలు పొందుచున్నది. ఇదియే వారి నిజతత్వం. అసలు నిరాకారంగా ఉండేది ఆ పరతత్వము అవ్యక్తన్నందు ఏ స్థితిలో ఉన్నదో తెలియరాని ఆ మహాతత్వము నరాకారమున పీఠికాపురంలో అవతరించుటయే ఒక దివ్యలీల. అవతరించిన తదుపరి జరుపు లీలలకు అంతమెక్కడి. వేదాలు కూడా వారి గురించి వర్ణించి మౌనం వహించినవి. వారి యొక్క జ్ఞానం అనంతం. వేదముల జ్ఞానం పరిమితం. వారి శక్తి అనంతం, కరుణ అనంతం. వారు అన్ని దేశాలందును, అన్ని కాలాలందునూ ఉంటారు. వారు సత్యమునకు సత్యం, జ్ఞానానికి జ్ఞానం, అనంతమునకు కూడా అందరాని మహానంతం. నేను వాస్తవానికి బంగాళదేశవాసిని. నేను బగళాముఖి ఆరాధకుడను. ఆమె దశమహావిద్యలలో ఒకటి. వ్యష్టి రూపంలో శత్రునాశనం కోరువారు ఈ దేవిని ఆరాధించదు. సమిష్టి రూపంలో పరమేశ్వరుని యొక్క సంహార శక్తి కూడా బగళాదేవియే. ఈ దేవి ఆరాధన వల్ల వాక్శుద్ధి కలుగును. అనగా మనోవాక్కాయ కర్మలందు ఏకత్వం వహించి ధర్మబద్ధమైన జీవితమును గడుపువారలు. వారు ఏ మాట పలికినను అది సత్యమై తీరు. వాక్కునకు కూడా పర, పశ్యంతి, మధ్యమ అను భేదాలు కలవు. సత్యయుగంలో సమస్త జగత్తును నాశనం చేయునట్టి భయంకరమైన తుఫాను ఒకటి వచ్చింది. జీవులకు వచ్చిన సంకటమును గాంచి విష్ణు భగవానుడు చింతాగ్రస్తుడాయన. అప్పుడు అతడు తపస్సు చేయగా శ్రీవిద్యా మహాదేవి బగళాముఖి రూపమున ఆవిర్భవించి శ్రీమన్నారాయణునకు దర్శనమిచ్చి విధ్వంసమును సృష్టించడి ఆ తుఫానును స్తంభింపజేసినది. ఆమెను వైష్ణవీదేవిగా కూడా కొందరు భావించదు.
మంగళవారం నాడు చతుర్దశి అర్ధరాత్రి సమయంలో ఈమె ఆవిర్భవించింది. ఆమె స్తంభన శక్తి రూపిణి. ఆమె వల్లనే ఆదిత్య మండలం నిలబడి ఉన్నది. అదేవిధంగా స్వర్గం నిలబడి ఉన్నది. ఇహలోక సుఖాలు పరలోక సుఖాలు ఆమె ప్రసాదింపగలదు. సాధకుని జీవితంలో అల్ల కల్లోలాలు లేపిడి దుష్టశక్తులను, దురదృష్టం కలిగించడి అంధశక్తులను అనగా చీకటి శక్తులను ఈమె స్తంభింపజేసి సాధకుని పురోగతికి అభయదానాన్ని కలిగించింది. ఈమెను బడభాముఖి అనియు, జాతవేదముఖి అనియు, ఉల్కాముఖి అనియు, జ్వాలాముఖి అనియు, బృహద్భాముఖి అనియు కూడా పిలుస్తారు. అసలు సర్వప్రప్రథమంగా బ్రహ్మదేవుడు బగళా మహావిద్యోపాసన చేశాడు. ఈ మహాదేవిని బ్రహ్మదేవుడు బాలరూపంలో దర్శించి తిరుమలలో అర్చించాడు. బ్రహ్మ ఈ మూర్తిని శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వరునిగా కూడా అర్చించి బ్రహ్మోత్సవాలు అను వాటికి శ్రీకారం చుట్టినాడు. ఈ మహావిద్యను బ్రహ్మదేవుడు సనకాది మహర్షులకు ఉపదేశించాడు. బ్రహ్మ తరువాత ఈ బగళాముఖిని ఉపాసించిన వారిలో విష్ణువు ముఖ్యుడు. ఆ తరువాత పరశురాముడు కూడా ఈ దేవిని ఉపాసించారు. నేను తీర్థయాత్రలను చేయుచు పీఠికాపురానికి వచ్చాను. శ్రీ కుక్కుటేశ్వర స్వామి దేవస్థానాన్ని దర్శించాను. అంతటా ముద్దులు మూటగట్టు బాలకుని దర్శించాను. ఆ బాలకుడు నాతో, ఓయి, నీవు బంగాళాదేశం నుండి వచ్చినావని నాకు తెలియను. నేను చాలా కాలం నుండి ఈ మధ్యకాలం వరకే ఇదే ఆలయంలో స్వయంభూదత్తుడిన నడిపేరా బంధీనై ఉన్నాను. నాకు తీవ్రంగా ఉక్కపోయుచున్నది, ఊపిరాడుటలేదు. అందుచేత అర్చక స్వాములను నాకు శీతోపచారాలు చేయవలనని కోరాను. అందులకు వారు నిరాకరించారు. గత్యంతరము లేక నేను బయటకు వెళ్ళిపోయేదనంటి. నీవు వెళ్ళుట కాదు, మేమే నిన్ను వెళ్ళగొట్టేదమన్నా. అందువలన నేను బయటికి వచ్చి స్వల్పకాలమైనది అని నాకు వారి మాటల ఆంతర్యం బోధపడినది. వారు సాక్షాత్తు దత్తప్రభువులనియు, వారికి తగిన విధంగా శ్రద్ధాభక్తులతో అర్చనాధికారు జరుపుబడటలేదనియు, అస్పృశ్యతను బొత్తిగా పాటించని కారణమున కర్మఠులైన బ్రాహ్మణులు అస్పృశ్యులనియు లోనికి రానీయకపోవుట వలను దీన దళితులను, ఆర్తిగున్న వారిని రక్షించుటకు దత్తప్రభువుల వారే స్వయంగా అవతరించిరనియూ నాకు అర్థమయ్యను. నేను వారిని నా ఇష్టదేవతా రూపమున దర్శనమిచ్చి నన్ను ధన్యుణ్ణి వనరించమని కోరాను. ఆ మహాప్రభువు మందహాసం చేశారు. నేను శ్రీ బగళా మహాదేవిని దర్శించాను. ఆ మహాతేజస్సులు ఈ చర్మచిక్షువులు చూడజాల నేను మూర్ఛపోయితే అచ్చట ఉన్న కొంతమంది దయగలవారు నన్ను అక్కడనే ఉన్న ఒక చెట్టు నీడన చాపవేసి పండుకునబెట్టారు. వాస్తవానికి నాకు వచ్చింది మూర్ఛ కాదు, వారు బ్రహ్మానందానుభూతిని ఇచ్చారు. ఆ దివ్యానందాన్ని అనుభవిస్తూ అష్టదినాల పర్యంతం నేను అలాగే ఉన్నాను. నాడీ చలనం, హృదయ స్పందనం లేదు. ఊరిలోని వారికి నా స్థితి ఏమిటో తెలియరాకుండా నా విషయం పీఠికాపురంలో గగ్గోలు పుట్టించింది. ఎవరో బ్రాహ్మణ వైరాగి శ్రీ కుక్కుటేశ్వరాలయంలోనికి ప్రవేశించననియు, స్వయంభూదత్తిని దర్శించననియు, అతడు క్షుద్రమాంత్రికుడైయుండుట వలన తన క్షుద్రశక్తిని కుక్కుటేశ్వరుని మీదను స్వయంభూదత్తుని మీదను ప్రయోగించుటకు సమకట్టిననియు, అర్చక స్వాముల నియమనిష్టల వలన కుక్కుటేశ్వరుని శక్తి స్వయంభూదత్తుని శక్తి క్షీణతనొందక అట్లే నిలచి ఉండెననియు, అందుచేత వ్యతిరేక ఫలాన్నిచ్చి ఈ బైరాగి మూర్ఛపీడితుడై నాడీ స్పందనం హృదయ స్పందనం లేకపడి ఉన్నాడని ప్రచారం ఊపందుకుని సాధారణంగా వదంతులు క్షణంలో వ్యాపించును. సత్యమును అసత్యముగను, అసత్యమును సత్యముగను వ్యాఖ్యానించి ఇతరులను నమ్మించుటలో అక్కడి జనులు బహుచతురులు. ఈ చతురుల మధ్యన అవతరించిన శ్రీపాద శ్రీవల్లభులు వీరందరికంటే బహుచతురులు. ఇచ్చట జరుగుచున్న విషయాలన్నీ వారికి బహు వినోదంగా ఉండు. వారు నిత్య వినోదులు, దివ్య వినోదులు. అర్చక స్వాములకు పీఠికాపురంలో ఘనత పెరిగిపోయింది. వారి నియమనిష్టల వల్ల క్షుద్రమాంత్రికుడొకడు మూర్ఛితుడై శవం వలె పడి ఉండిననియు, వారిని ఆశ్రయించుట వల్ల సమస్త అరిష్టములు తొలగిపోవుననియు, వారి చేత విశేష పూజలను చేయించిన ఎడల యథోధిక శ్రేయస్సును కలిగిననియు ప్రచారమొకటి బయలుదేరింది. అర్చక స్వాములచే పూజలు ఆరంభింపబడింది. బ్రాహ్మణోత్తములకు భూరి సంభావనలు ఇయ్యబడుచుండెను. ఇంతలో అర్చక స్వాములలో కలవరం ఒకటి ఏర్పడింది. వారు రెక్కలు ముక్కలు చేసుకుని స్వయంభూదత్తునికి కుక్కుటేశ్వరునికి అర్చనలు చేస్తున్నారు. అందువలన
వారికి బహువిధములైన స్వయం పాకాలతో సహా భూరిదక్షిణలు ఇవ్వబడుచుండును. అయితే ఇంటికి తెచ్చుకున్న ధనాన్ని వారు పెట్టెలో పెట్టుకుని ఉండగా తెల్లవారుసరికి అది మాయమవుతున్నది. అందరికి నీ అర్చనలు చేయుటకు ఒప్పుకునుట వల్ల విధిగా చేయవలసి ఉండును. అయితే వారి సంభావనల ధనం మాత్రం మాయమవుతున్నది. అంతేకాకుండా బహువిధములైన స్వయంపాకాలు చాలా సమృద్ధిగా ఇయ్యబడినను బ్రాహ్మణులు తాము ఇదివరకు తిన్నదానికంటే ఎక్కువ రెట్లు భోజనం చేసినను వారు చాలా నీరసంగాను అలసటగాను అవుతున్నారు. ఒకవైపు నీరసం, మరి ఒకవైపు ధనం అదృశ్యమవుట మిక్కిలి వింతగా ఉండెను. విషయాలు ఈ రకంగా జరుగుతున్నవని వారు యథార్థం వచించిన ఎడల వారే ఇబ్బందికర పరిస్థితుల్లో పడతారు. అర్చక స్వాములు చాలా గొప్ప నియమనిష్టలు కలవారనియూ గొప్ప మంత్రతంత్ర శాస్త్రవేత్తలనియూ ప్రచారంలో ఉండు సమయమున వారు ఈ విధంగా యక్షిణీ ప్రభావానికి లోలైనారనే విషయం బయటికి పుక్కినచో ఉన్న మర్యాద కాస్తా పోవును. అందుచేత బ్రాహ్మణులు ఎవ్వరికీ చెప్పకుండా ఈ విషయాన్ని వారి మనస్సులోనే దాచుకుని ఉన్నారు. మూర్ఛితుడైన బైరాగి చచ్చి ఉన్నాడో బతికి ఉన్నాడో తేల్చి చచ్చిన ఎడల దహనం చేయాలని నిర్ణయించారు. ఈ విషయమును శ్రీ బాపనార్యుల వద్ద ఉంచారు. అంతట బాపనార్యులు బైరాగి శరీరాన్ని పరీక్షించి ఇతడు మరణించలేదనియూ మూర్ఛను కూడా పొందలేదనియూ ఇతడు ఒక రకమైన సమాధి స్థితిలో ఉన్నాడని తేల్చి చెప్పారు. బాపనార్యుల మాటను కాతర్చేయకుండా ఈ బైరాగిని దహనం చేసిన ఎడల యక్షిణీ దోషం నివారణమగునని కొందరు తలంచారు. మరికొందరు శవదహనాన్ని చేసిన తదుపరి బైరాగి యొక్క శక్తులు మరింత విజృంభించి మరిన్ని అరిష్టాలు సృష్టించునని చెప్పారు. కేవలం శ్రీపాదుల వారి విచిత్ర సంకల్పం వలన నా శరీరం దహింపబడలేదు. 8 రోజుల తరువాత నేను ప్రకృతిస్థుడనయ్యా. శ్రీపాదుల వారు తమ దివ్య శ్రీహస్తాలతో హస్తమస్తక సంయోగం చేశారు. నాకు బ్రాహ్మణులు ఎవ్వరూ భిక్ష ఇవ్వలేదు. శ్రీ పీఠికాపురంలోని గొల్లల ఇంట నాకు నివాసము భిక్షయు ఏర్పాటు చేయబడింది. నేను కులము పట్టింపులను పాటింపకపోవుటచే గొల్లలందరూ నాకు చాలా ఆత్మీయులయ్యారు. ఆ గొల్లలలో ఒక గొల్లవనిత పేరు లక్ష్మి. తన భర్త ఆమెను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. అతడు ఆ గొల్లలందరికీ పెద్దగుటయ్యేగాక కులంలో ఒచ్చడి తగాదాలను పరిష్కరించుటకు న్యాయ నిర్ణీతగా వ్యవహరించేవాడు. వయస్సులో చిన్నవాడైనను అతడు విద్యావంతుడగుటచే ఆస్తుల పట్టీలను చదువుటయు దానిలో రాయబడిన విధానం ప్రకారం పంపకాలు చేయుటయు భూములకు సంబంధించిన లిఖిత వ్యవహారాలు చేయుటయు మున్నగు పనులు చేస్తూ ఉండేవాడు. అందుచేత అతనిని ఆ కులస్థులు వయస్సుతో నిమిత్తం లేకుండా పెద్దగా ఎన్నుకున్నారు. అతని ధర్మపత్ని అయిన ఇల్లాలు లక్ష్మి పతివ్రత లక్షణాలు కలిగి ఉన్నది. ఆమెకు కూడా ఈ మధ్యనే అనగా 4-5 సంవత్సరాల క్రిందటనే వైధవ్యం ప్రాప్తించింది. నేను శ్రీపాదుల వారి మహత్యాన్ని ఎరిగి ఉండిటిచే ఏదో విధంగా శ్రీపాదుల వారితో సంబంధాన్ని కలిగి ఉన్న ఎడల శ్రేయస్సు సిద్ధించునని లక్ష్మికి తెలియజెప్పాను. ఇంతలో వెంకటప్పయ్య శ్రేష్ఠి గారి ఇంట ఉన్న ఆవు వట్టిపోయింది. అందుచేత శ్రేష్ఠి గారింటికి లక్ష్మి పాలను తెచ్చేది. శ్రేష్ఠి గారింటికి శ్రీపాదుల వారు తరచూ వచ్చేది. అమ్మమ్మ, నాకు ఆకలి అగుచున్నదేని వారు అడిగి అడుగకయే మహాలక్ష్మి సమానురాలైన వెంకట సుబ్బమాంబ గారు వేడి పాలను కాచి శ్రీపాదుల వారికి ఇచ్చేది. అంతేకాకుండా మీగడ వెన్న కూడా ఇచ్చేది. లక్ష్మి ఆ ఇంటికి పాలు తెచ్చినప్పుడు శ్రీపాదుల వారు తమకు ఎక్కువగా ఆకలగుచున్నదని చెప్పారు. వెంకట సుబ్బమ్మ గారు లక్ష్మిని మరి కాసిన్ని పాలను తెమ్మన్నారు. మరికొంచెం పాలను తెచ్చిన ఎడల తన ఇంటిలో పాలు తగ్గిపోవు, తాను నీళ్ల మజ్జిగను తాగవలసి వచ్చును. అయినను త్యాగశీలి అయిన లక్ష్మి తను త్రాగుటకు వినియోగించుటకు దాచుకున్న పాలను కూడా శ్రేష్ఠి గారింటికి అమ్మజొచ్చింది. ఇంతలో ఆ ఊరికి పురాణ ప్రవచనం చేయు పండితుడు ఒకడు వచ్చింది. కుక్కుటేశ్వర ఆలయంలో బయట ఉన్న విశాల ప్రాంగణంలో పురాణ ప్రవచనాలు ఏర్పాటు చేశారు. పురాణాలనేవి శూద్రుల కోసం గాని మా వంటి బ్రాహ్మణోత్తముల కోసం కాదని, మాకు తెలియని పురాణాలు ఏమీయూ లేవని బ్రాహ్మణోత్తములు చెప్పారు. శ్రీ బాపనార్యుల వారు, శ్రేష్ఠి గారు, వర్మగారు తమ వంతుగా కొంత ధనాన్ని పురాణం చెప్పు పండితునికిచ్చేదమన్నారు. శూద్రులు అందరూ పురాణ శ్రవణానికి వచ్చుటకు అంగీకరింపబడింది. అప్పుడు శూద్రులు ఆ పురాణం చెప్పు పండితునకు సంభావనలు ఇయ్యవచ్చునని దండోరా వేయించబడింది. బ్రాహ్మణులలోని కొందరు శూద్రులు పురాణ పండితునికిచ్చు సంభావనలో సగభాగం బ్రాహ్మణ పరిషత్తునికి ఇచ్చి సగభాగం అతడు తీసుకోవాలని సూచించారు. దానికి
శ్రీ బాపనార్యుల వారు దీనినే ముష్టిలో ముష్టి వీరముష్టి అందురు. మీరు పురాణ శ్రవణం కూడా చేయనంటిది. పైగా కష్టపడి ప్రవచనం చేయు పండితుని కష్టార్జితాన్ని కూడా హరింపచూస్తున్నారు. మీరు మీ ప్రవర్తనను ఆలోచన విధానాలను మార్చుకునని ఎడల భవిష్యత్తులో కాలపురుషుని వలన తీవ్ర శిక్షలను అనుభవించవలసి ఉండును. వచ్చిన పురాణ పండితునకు బాపనార్యుల ఇంట భోజనం ఏర్పాటు చేయబడింది. పురాణ ప్రవచనానికి ముందు లక్ష్మి పాలను కాచి వారికి ఇస్తూ ఉండేది. ఆ పాలను త్రాగి అతడు పురాణ ప్రవచనం మొదలుపెట్టేవాడు. శ్రీపాద శ్రీవల్లభుల వారు సర్వహృదయాంతర్వర్తి కనుక వారికి తెలియంది లేదు. ఆ పురాణ పండితుడు మహాజ్ఞాని, మహాయోగి. అతడు తన యోగశక్తి వల్ల తన ఆత్మ ధరించిన ఇతర రూపాలని కనుగొనగలిగాడు. ఆ రూపములలోని చైతన్యాన్ని తనలోనికి ఆకర్షించుకున్నాడు. అతడు ఇప్పుడు ఒక బ్రాహ్మణ జమీందారుల ఇంటనున్న 4 నెలల పసిబాలునిలో తన ఆత్మను కనుగొన్నాడు. లక్ష్మి తనకు పాలను ఇచ్చు సందర్భంలో ఆమెను యోగదృష్టితో చూడగా తన ఆత్మయే లక్ష్మి పునర్జన్మమున లక్ష్మికి భర్తగా ఉండునని తెలుసుకున్నాడు. అనగా ఆ పసిబాలుడే లక్ష్మికి మరుజన్మమున భర్త కాగలడని తెలియచున్నది. ఆత్మ యొక్క పురుష రూపములన్నీ మూలతత్వముగా ఉన్న ఆ పండితునిలో ఇదివరకే ఐక్యమై ఉన్నది. తన యొక్క శక్తి రూపాలు ఏమైపోయినా అని యోగదృష్టితో చూడగా తన స్త్రీ రూపాలకి మూలతత్వం లక్ష్మి అని గ్రహించను. అంతేకాక తన యొక్క స్త్రీతత్వాలన్నీ లక్ష్మిలో విలీనమైపోయి ఉండుట కూడా గమనించను. లక్ష్మికి తన భర్త ఎందు మక్కువ మిండు. తన భర్త యొక్క చైతన్యము భూత శరీరాన్ని విడిచిపెట్టి రాలేదని ఆమెకు అర్థమయ్యను. అనేక పర్యాయాలు ఆమె తన భర్త యొక్క రూపాన్ని తనకు పక్కగానే నిలిచి ఉండుటగాంచెను. విరజానదిని దాటుటకు గోదానం చేయుదు. గోమాత కూడా తన భర్తను విరజానదిని దాటించి క్షేమంగా భూలోకమున మరొక గోవుగా జన్మించినని తెలుసుకును. కారణమేమనగా ఆమెకు గోమాత కూడా దర్శనమైంది. విరజానదిని దాటిన లక్ష్మి యొక్క భర్త యొక్క చైతన్యం తన మూలతత్వమైన పురాణ పండితునిలో లీనమై ఉన్నదన్న విషయం సర్వజ్ఞులైన శ్రీపాదుల వారికి అవగతం. అయితే ఆ పండితుడు పీఠికాపురమున ఉన్న కర్మ రుణానుబంధాలను పూర్తి చేసుకుని వానితో పాటు తన ఆత్మ ధరించిన ఇతర రూపాల కర్మలను కూడా తన యోగశక్తి వల్ల హరింపజేసుకుని పరమేశ్వరునిలో ఐక్యమవ్వాలని నిశ్చయించుకుని పీఠికాపురం వచ్చాడు. ఒకవేళ ఆ పండితుడు ఆ విధంగా పరమేశ్వరునిలో ఐక్యమైపోయినచో ఆ నెలల బాలుడుగా ఉన్న బ్రాహ్మణ జమీందారు పిల్లవాడు కూడా మరణించును. అట్లే అయినచో ఆ పిల్లవాడే లక్ష్మికి మరుజన్మమున రావలసిన భర్త కావున లక్ష్మి ఈ జన్మ పూర్తి చేసుకుని మరుజన్మ అవతరించినప్పటికీ తనకి భర్తగా కావలసిన బ్రాహ్మణ బాలుడు మరణించుట వలన తాను బ్రహ్మచారిణిగా మాత్రమే జీవించి మరణించాలి. కానీ లక్ష్మికి మరుజన్మను పొందవలేయుననే తీవ్ర కాంక్ష ఉండేది. అందువల్ల శరీరపాతానంతరం చైతన్యస్థితి నొందినప్పుడు మరొక సద్బ్రాహ్మణుల ఇంట తాను జన్మింపవలెను. తన భర్త నెలల బాలుడిగా ఉన్న జమీందారుల పాపడు పెరిగి పెద్దవాడి తీరవలెను. పాపం లక్ష్మి అమాయకురాలు. ఆమెకు తెలియకుండానే ఆమె అర్ధనారీశ్వర యోగాన్ని అనుష్ఠించింది. ఇదంతయు శ్రీపాదుల వారి లీల. పురాణ ప్రవచనం మను నాటకం ముగిసింది. శూద్రుల నుండి పండితుడు సంభావనలను స్వీకరించింది. లక్ష్మి శూద్రకులమున జన్మించింది. శూద్ర సంబంధమును స్వీకరించుటతో శూద్రులతో తనకు కర్మబంధం తీరినదని పండితుడు భావించను. ఇంకను ఏమైనా కర్మబంధములు మిగిలి ఉన్న ఎడల వాటిని యోగాగ్నిలో దగ్ధం చేయదలచను. బాపనార్యుల ఇంట భోజనం చేయుట వలన తన బ్రాహ్మణ జన్మకు సంబంధించిన రుణానుబంధం తీరుపోవునని భావించను. ఆ మహాయోగికి సంభావననిచ్చు నిమిత్తం బాపనార్యులు లోనికి వెళ్ళారు. ఇంతలో లక్ష్మి బాపనార్యులింటికి వచ్చింది. లక్ష్మి ఇంట ఆవు ఒకటి ఈనుటచే జున్నుపాలను తెచ్చింది. లక్ష్మికి శ్రీపాదుల వారంటే చాలా భక్తి శ్రద్ధలు. బాపనార్యులు పండితునకు సంభావననిచ్చారు. పండితుడు తాను వెళ్ళేదననియు సెలవిప్పించవలసిందని కోరాడు. శ్రీపాదుల వారు, అందరూ నీకు సెలవిచ్చి ఉన్నారు, కేవలం ఇద్దరు మాత్రం సెలవిచ్చుటకు నిరాకరిస్తున్నారు. నాకు కోమిటి లెక్కలు బాగా తెలియను. బాకీ ఎంత ఉన్నది, ఎంత తీర్చబడింది మొదలైన విషయాలు ఒకసారి రామ్ రామ్ అనుకోనిదే ఈ పీఠికాపురం నుండి నీవు కదులటకు వీలులేదు. బ్రాహ్మణుడు కొంచెం కలవరపడింది. శ్రీపాద శ్రీవల్లభుల వారు దత్తావతారులని ఇదివరకు వినియుండెను. శ్రీపాదుల వారు ఆ బ్రాహ్మణునితో,
నాయన, ఈ లక్ష్మి అమాయకురాలు. ఈమె కేవలం కొద్ది సంవత్సరాలు మాత్రమే జీవించును. ఈమె చనిపోయిన తరువాత ఈమె గతి ఏమి కావాలి? నీవు జ్ఞానరూపమున బ్రాహ్మణునిగా, అజ్ఞానరూపమున లక్ష్మి భర్త అయిన గొల్లవాణిగానూ జన్మించావు. లక్ష్మి గొల్లవాణి రూపంలో ఉన్న నీతో కష్టసుఖాలు పంచుకున్నది. నీ యొక్క గొల్లవాణి రూపంలో ఉన్న చైతన్యాన్ని విరజానది దాటించి వచ్చిన గోమాత తిరిగి భూలోకానికి స్వేచ్ఛగా తిరిగి వచ్చింది. లక్ష్మి తన ప్రేమాగ్నితో తన భర్త చైతన్యాన్ని తన వద్దనే నిలుపుకున్నది. గొల్లవనిత రూపమున ఉన్న ఈ చైతన్యం కొద్ది సంవత్సరాల తరువాత శరీరం పతనమైనప్పుడు బ్రాహ్మణ చైతన్యంలోనికి మారగలదు. అనగా ఈమె గొల్లవనిత రూపమున ఉన్న బ్రాహ్మణి, నీవు బ్రాహ్మణ రూపంలో ఉన్న గొల్లవాడి. మీ కర్మ సంబంధాలు నాకు బాగా తెలియను. పద్మావతీదేవి స్వరూపుడనైన నేను భవిష్యత్తులో బ్రాహ్మణిగా రాబో ఈమెను బంగారు బొట్టు పెట్టి ఆశీర్వదించుచున్నాను. ఈమెకు మాంగళ్యమును కూడా సృష్టించి హిరణ్యలోకంలో దాచి ఉంచాను. బంగారంతో సంబంధం తెగిపోయిన ఎడల భార్యకు భర్తతో సంబంధం తెగిపోవును. అందుచేత మేము హిరణ్యలోకమున ఈమెకు సంబంధించిన మాంగళ్యాభరణాలు కూడా దాచి ఉంచాం. నెలలు బాలుడిగా ఉన్న నీ చైతన్యం ఉపసంహరింపబడినచో ఏ అసురుడైనా ఆ శరీరాన్ని స్వాధీనం చేసుకుని అకృత్యాలు చేయవచ్చు. అందువలన ఈమె నుండి సువర్ణదానాన్ని స్వీకరించి రుణానుబంధాన్ని కర్మబంధాన్ని ఉపసంహరించుకునక ఇంకనూ నిలుపుకుని మరుజన్మమున ఆదర్శ దంపతులై నా భక్తులై తరించెదరుగాక అని చెప్పి దీవించారు. నాయనలారా, ఆ విధంగా ఆ నెలల బ్రాహ్మణ బాలుడు పెరిగి పెద్దవాడయ్యాడు. లక్ష్మి బ్రాహ్మణిగా జన్మించి అతని భార్య అయ్యింది. శ్రీపాదుల వారి లీలలు అద్భుతాలు. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము.